Hello friends, welcome to MN TechTube. GPS, ఈ పేరును మీరు వినే ఉంటారు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా మనం లొకేషన్ కొరకు గాని అలాగే Uber, Ola వంటి క్యాప్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో GPS అంటే ఏమిటి, దాన్ని ఎవరు కనిపెట్టారు అండ్ అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీన్ని 1973 సంవత్సరంలో యుఎస్ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ సర్వీస్ కోసం ఒక నావ్స్టార్ అనే జీపీఎస్ శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఎవరైనా శత్రువులు వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ దాని యొక్క క్లియర్ ఆబ్జెక్ట్ యుఎస్ మిలిటరీకి పంపుతుంది. అలా ఇది 1973 సంవత్సరం నుండి 1980 వరకు యుఎస్ మిలిటరీకి సేవలు అందించింది. ఆ తర్వాత యుఎస్ గవర్నమెంట్ దీన్ని పబ్లిక్కి సేవలు అందించేందుకు అనుమతించింది. అలాగే 2005 సంవత్సరంలో 50+ జీపీఎస్ శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. అలా ప్రపంచంలో అన్ని దేశాలు వీటిని యూజ్ చేసుకునేలా అనుమతించింది. కానీ దీన్ని ఆపరేటింగ్ మాత్రం యుఎస్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అలా మన ఇండియా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఎందుకని మనమే సొంతంగా ఒక జీపీఎస్ శాటిలైట్ని లాంచ్ చేసుకుందాం అని 1 ఏప్రిల్ 2013 సంవత్సరంలో నావ్యాక్ అనే జీపీఎస్ శాటిలైట్ని స్పేస్లోకి లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ జీపీఎస్ శాటిలైట్ ఎలా వర్క్ అవుతుందంటే, స్పేస్లో మన ఎర్త్ చుట్టూ కొన్ని 100 జీపీఎస్ శాటిలైట్స్ తిరుగుతుంటాయి. ఎవ్రీ జీపీఎస్ శాటిలైట్లో ఒక అటామిక్ క్లాక్ అనే డివైస్ ఉంటుంది. ఈ డివైస్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా సిగ్నల్స్ మన భూమిపైకి వదులుతూ ఉంటుంది. ఆ పంపిన ప్రతి సిగ్నల్కి ఒక టైం స్టాంప్ అనేది ఉంటుంది. ఈ టైం స్టాంప్ 50 బైట్ పర్ సెకండ్ అంటే 30 సెకండ్స్లో భూమికి సిగ్నల్స్ని వదులుతూ ఉంటుంది. అందుకే మనం మొబైల్లో జీపీఎస్ ఆన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా లొకేషన్ చూపెట్టదు. అలా జీపీఎస్ శాటిలైట్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అయ్యి మనకు దగ్గరలో ఉన్న శాటిలైట్ ద్వారా సిగ్నల్ వస్తుంది. ఓకే, ఇది నాకు తెలిసిన జీపీఎస్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.